విషయంలో చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ఏటిని గుచ్చి రాయబడిందంటే సైన్స్ కోసం లేదు. బైబిల్లో చరిత్ర గుచ్చి కూడా ఎక్కువగా చెప్పడానికి ఇష్టపడలేదు. బైబిల్ ఎక్కువగా దేనిని గుచ్చి మాట్లాడిందంటే ఫ్యామిలీస్ని గుచ్చి ఎక్కువ మాట్లాడింది, కుటుంబాల గుచ్చి ఎక్కువ మాట్లాడింది, కుటుంబ వ్యవస్థను గుచ్చి మాట్లాడింది. ఎంత అత్యవసరం కాకపోతే ఈ మానవాళికి కుటుంబాలు గుచ్చి పరలోకపు గ్రంథం ఇలా దేవుడు రికార్డ్ చేశాడంటే ఈ ఫ్యామిలీస్ని మనం ఎంత స్టడీ చేయాలో ఒకసారి మీరు అటెన్షన్ ప్లీజ్. మరలా నేను అంటున్నాను, దేవుడు అత్యవసరమైన సంగతులు రాయించాడు. మరొక గమ్మత్తైన సంగతి ఏంటంటే ఓడిపోయిన కుటుంబాలను గుచ్చి రాయించాడు, నిలబడిన కుటుంబాలను గుచ్చి రాయించాడు, నిలబడిన వ్యక్తులను గుచ్చి రాయించాడు, పతనమైపోయిన వ్యక్తులను గుచ్చి రాయించాడు. మీరు ఆది కాండం ఎంత విచిత్రంగా ఉంటుందంటే అనంతమైన సృష్టితో ప్రారంభమైన ఈ గ్రంథం ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను సృష్టించనని ప్రారంభించిన ఈ గ్రంథం మొదటి అధ్యాయం ఎక్కడికి దిగుతుందో తెలుసా? ఫ్యామిలీ దగ్గర దిగుతుంది, ఒక కుటుంబ వ్యవస్థ దగ్గరికి దిగుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన కుటుంబ కదలిక ప్రకటన గ్రంథం వరకు మనకు కనబడుతుంది. అంటే దేవుని దృష్టిలో ఎంత ఎంత ముఖ్యమైన సంగతులు కాకపోతే కుటుంబాల గురించి రాయిస్తారు. గమ్మత్తు ఏంటంటే మన కుటుంబాలు ఎలా ఉండాలో మనకు తెలియజేసేది ఒకే ఒక గ్రంథం బైబుల్. మరి ఏం చదువుతాం? ఫ్యామిలీ మ్యాగజైన్ చదువుతాం. ఏంటది నాకు తెలుసు. ఇంకా ఏం చదువుతాం? సండే మ్యాగజైన్ చదువుతాం. ఇంకా ఏం చదువుతాం? కథల పుస్తకాలు చదువుతాం. ఇంకేం చదువుతాం? సంసార గొడవలు పుస్తకాలు పర్లా. ఇంకా ఏం చదువుతారయ్యా అంటే టీవీ పెట్టండి, ఏమంట వండుకోవాలి, ఆ ఊర్లో ఎలా ఉండుతారు, ఈ ఊర్లో ఎలా ఉండుతారు, మీ ఊర్లో ఎలా ఉండాలి, మీ ఇంట్లో ఎలా ఉండేయాలి. ఇది మళ్ళీ ఫ్యామిలీకి నేర్పించే ఈరోజు మీడియాలో అయినా రచనలో అయినా ఈరోజు ఫ్యామిలీకి సరి అయిన అర్థాలు దొరకవు. వార్తల్లో దొరుకుతాయి అనుకుంటున్నారా? దొరకవు. ఎంటర్టైన్మెంట్ చేసే ఛానల్స్ లో మీ ఫ్యామిలీని కూర్చిన వాల్యూస్ దొరుకుతాయి అనుకుంటున్నారా? దొరకవు. ఎవరైనా కవులు రాసిన విషయాల్లో దొరుకుతాయి అనుకుంటున్నారా? దొరకవు. బతుకు జట్క బండ్లు దొరుకుతాయి అనుకుంటున్నారా? దొరకవు. రచ్చ బండ్లు దొరుకుతాయి అనుకుంటున్నారా? దొరకవు. రోజము చెబుతుంది అనుకుంటున్నారా? చెప్పు. కోర్టులు చెప్పో, పోలీస్ స్టేషన్లు చెప్పో, మీ ఫ్యామిలీని గుర్చి ఒకే ఒక్క గ్రంథము మాత్రమే చెబుతుంది, బైబుల్. బైబుల్ జీవితాన్ని ఇచ్చిన వాడు, జీవాన్ని ఇచ్చిన వాడు, బ్రతుకునిచ్చి భవిష్యత్తును కూడా ఎరిగినవాడు. మన బతుకుల్లో అడుగులు ఎలా పడాలో నిర్దేశించి మనకి బౌండరీస్తో ప్రతిరోజు దీన్ని చదివితే ఫ్యామిలీ బాగుంది.